స్టార్ ఒక్క మాట అన్నాడు ఆ కంపెనీ షేర్లు ఇరవై తొమ్మిది వేల కోట్లు నష్టపోయాయి అంటే నాలుగు బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ ఒక్క మాటతో ఎగిరిపోయి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ షేర్ల మొత్తం విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు సో ఏం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు ఆ స్టార్ ఎవరు ఆ స్టార్ పోర్చుగల్ ఫుట్బాల్ క్యాప్టెన్ క్రిస్టియానో రెనాల్డో ఆ కంపెనీ ఏది ఆస్తులు కోల్పోయిన ఆస్తుల విలువ షేర్ల విలువ కోల్పోయిన కంపెనీ ఖోఖో ఏం జరిగింది అంటే ఉఫా యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది యూరప్లో పోర్చుగల్కు హంగేరీకి మధ్య మ్యాచ్ ఈ మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సహజంగా టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు క్రీడాకారులతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతాయి సో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాడు క్రిస్టియానా రెనాల్డో ఎలాంగ్ విత్ ది పోర్చుగల్ జట్టు మేనేజర్తో పాటు మీడియాను అడ్రస్ చేస్తున్నాడు అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన ముందు టేబుల్ పైన మూడు బాటిల్లు ఉన్నాయి రెండు కోకో బాటిల్లు ఒక వాటర్ బాటిల్ ఆ కోకోలా కూడా ఒక కోకోలా నార్మల్ బాటిల్ ఒకటి జీరో షుగర్ బాటిల్ కూడా ఆడ పెట్టారు సో ఆయన మాట్లాడుతున్నాడు అకస్మాత్తుగా ఆయనకి ఎలా ఎందుకు అన అనాలనిపించిందో ఎందుకు చేయాలనిపించిందో ఎవరికీ తెలియదు ఆ సమయంలో చూస్తుంటే వీడియో చూస్తుంటే అది కావాలని ప్రత్యేకంగా కుట్రతో చేసినట్టేం లేదు యాదృచ్ఛికంగా ఆ కోఖలో బాటిల్ ఇలా పక్కకు జరిపేసి అలా వాటర్ బాటిల్ ముందున తీసుకొని ఇలా పైకి లేపి అగువా అన్నాడు అంటే పోర్చుగీస్ భాషలో అగువా అంటే మంచినీరు అని సో వాటర్ తాగండి అన్నాడు సో ఒక రకంగా ఇండైరెక్ట్గా మీరు కోఖొక్కలో తాగద్దు వాటరే తాగండి అన్న మీనింగ్ వచ్చేసింది ఎందుకంటే రెండు కోకో కోలా బాటిల్లు పక్కకు జరిపాడు ఈ బాటిల్ పట్టుకొని పైకి లేపాడు వాటర్ బాటిల్ను అగవా అన్నాడు వాటర్ అన్నాడు అంటే నార్మల్గా వాటర్ తాగితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కానీ కోకో కోలా బాటిల్ పక్కకు జరిపి ప్రత్యేకంగా ఈ వాటర్ బాటిల్ పైకి ఎత్తి అగువా అన్నాడు అంటే అర్థమేంటి కోకో కోలా తాగద్దు మీరు వాటర్ తాగండి అని ఎండార్స్ చేసింది దీంతో కోకో కోలా షేర్లు గణనీయంగా పడిపోయాయి దెబ్ ఒకే దెబ్బ ఇమ్మీడియట్గానే వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయి ఆ తర్వాత షేర్ల పతనం ఓవరాల్గా క్యాల్కులేట్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ బిలియన్ డాలర్ల విలువైన ఒక్కొక్కలో షేర్ల సంపద టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు ఒక్క బిలియన్ అంటే వంద కోట్లు ఇరవై నాలుగు వేల రెండు వందల కోట్ల డాలర్ల విలువైనటువంటి ఒక్కొక్కలో సంపద విలువ కాస్త రెండు వందల ముప్పై ఎనిమిది బిలియన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ బిలియన్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ పడిపోయాయి అంటే ఒకే దెబ్బకు ఫోర్ బిలియన్ డాలర్స్ నాలుగు వందల కోట్ల డాలర్ల షేర్లు ఆవిరైపోయాయి అంటే మార్కెట్ విలువ పడిపోయింది షేర్ దెబ్బ తినడంతో మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే వాల్యూ ఆఫ్ షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు సో షేర్ విలువ పడిపోవడంతో మొత్తం షేర్ల విలువ నాలుగు ఫోర్ బిలియన్ డాలర్స్ నాలుగు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖోఖోఖోలో నష్టపోయింది ఇంత భారీ నష్టానికి కారణం ఏంటంటే క్రిస్టియానో రెనాల్డో ఫుట్బాల్ ప్రేమికులకు ఒక రకంగా దైవంతో సమానం ఆయన ఇన్స్టాగ్రామ్లో ముప్పై కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సో అంతటి గ్లోబల్ స్టార్ సో ఇటీవల క్రిస్టియానో రెనాల్డో తన ఫిజికల్ ఫిట్నెస్ పైన చాలా కేంద్రీకరిస్తున్నారని కూడా స్పోర్ట్స్ మ్యాగజైన్స్లో వార్తలు వస్తున్నాయి రెనాల్డోకు ముప్పై ఏళ్ళు థర్టీ సిక్స్ ఇయర్స్ నార్మల్గా ఫుట్బాల్ అనేది చాలా ఇంటెన్సివ్ ఫిజికల్ ఎగ్జర్షన్ అంటే తీవ్రమైన శారీరక శ్రమ పడాల్సిన గేమ్ ఇది సో ఆ గేమ్లో చాలా హై లెవెల్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాల్సి వస్తుంది సో అందువల్ల ము థర్టీ ఇయర్స్ దాటితే రిటైర్ అయిపోతుంటారు జనరల్గా కానీ రెనాల్డో మాత్రం థర్టీ సిక్స్ ఇయర్స్ కూడా చాలా ఫిట్గా ఉన్నాడు కారణం తన ఆహార నియమాలు తను తినేది త్రాగేది అదే విషయంలో ఎక్సర్సైజ్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడని పేరు అంతేకాకుండా రెనాల్డో తన కొడుకును పదేళ్ళ కొడుకును కూడా ఫుట్బాలర్ చేయాలని కలలు కట్టున్నాడు సో ఇటీవల ఒక బహిరంగ సమావేశంలో ఓపెన్గా ఆయనే చెప్పాడు మా వాడు చెప్తే ఇంటలేడు ఖోఖో తాగు కోక్ తాగుతున్నాడు వేపుడు పదార్థాలు తింటున్నాడు అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశాడు అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని సో సహజంగా ఆయన మనసులో తన ఫిజికల్ ఫిట్నెస్ గురించి తన కొడుకును ఫుట్బాలర్ చేయాలని కలలు కనడము బాడీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా ఆందోళనలో ఉన్నాడు కనుక బహుశా ఆయనకు యాక్సిడెంటల్ కానీ ఈ మాట వచ్చి ఉండవచ్చు అని చాలామంది విశ్లేషిస్తున్నారు ఎందుకంటే ఆయనేమి ఖోఖోఖోలో తాగద్దు అని చెప్పి ప్రచారం చేసే సామాజిక కార్యకర్త కాదైనా ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ అయితే అది వేరే విషయం ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్లో జరిగినటువంటి వరల్డ్ కప్ ఆ సమయంలో అప్పుడు ఈ కోకోకోలో కోలో ఎడ్వర్టైజ్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా క్రిస్టియానో రెనాల్డోనే వ్యవహరించారు అప్పుడు చాలా కాస్ట్లీ అగ్రిమెంట్ రెనాల్డో కుదుర్చుకున్నాడు కోకోకోలతో అని వార్తలు వచ్చాయి గార్డియన్ పత్రికలో దీని విలువ కూడా వన్ పాయింట్ మిలియన్ డాలర్స్ అంటే పన్నెండు లక్షల డాలర్ల కాంట్రాక్ట్ ఇది అని ఆ రోజుల్లోనే గార్డియన్ రాసింది సో అందువల్ల కోఖో కులాకు వ్యతిరేకంగా ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు అనే ప్రచారం చేసేటువంటి ఒక ప్రజా సైన్స్ కార్యకర్తలో న్యూట్రిషన్ కార్యకర్త సామాజిక కార్యకర్త కాదు కానీ యాక్సిడెంటల్గా తన మనసులో ఉన్న మాట తన మనసులో ఉన్న భావన వ్యక్తీకరణ జరిగింది దాంతో కోఖో కులా దెబ్బతిన్నది అందుకే ఖోఖో ఏ మాట రొనాల్డోపై ఒక్క మాట కూడా అనలే అంటే ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అదే క్రైసిస్ పిఆర్ అంటారు క్రైసిస్ పబ్లిక్ రిలేషన్స్ ఏంటంటే ఇలాంటి క్రైసిస్లో పొరపాటున ఒక్క మాట తప్పన్నా అది ఇంకా డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఖోఖో కోలా కనుక క్రిస్టియన్ రెనాల్డో ఇలా వ్యవహరించడం అన్యాయము అని ఉంటే అభిమానం పైన అభిమానంతో కొన్ని కోట్ల మంది మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అయ్యింది సో అలా అనకుండా ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన తనకు రుచికరంగా భావించిన తన అవసరాలకు తగిన డ్రింక్ను ఎంచుకోవచ్చు అని మాత్రమే వ్యాఖ్యానించి వదిలేశారు సో అందువల్ల అంటే డమ్ ఎలా ఉంటుంది స్టార్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ అంటే సమాజంలో ఒక మంచి మార్పుల కొరకు సమాజంలో ఆరోగ్యవంతమైన జీవన శైలి కొరకు ఆరోగ్యవంతమైన అలవాట్ల కొరకు ఆరోగ్యవంతమైన మార్పుల కొరకు ఇలాంటి ఫిల్మ్ స్టార్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ సమాజంలో విశేష ఆదరణ కలిగిన వారు ఇట్లా కంట్రిబ్యూట్ చేయొచ్చు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు లాంటి వారు కూల్ డ్రింక్స్ తాగకండి కొబ్బరి బొండాలు తాగండి అని కనుకో పిలిపిస్తే దేశంలో జంక్ ఫుడ్స్ జంక్ డ్రింక్స్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతుంది సో అందువల్ల అన్ఫార్చునేట్లీ ఆ స్టార్ డమ్ను డబ్బులు సంపాదించుకోవటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకొని వాడికి అడ్వర్టైజ్మెంట్ చేసటానికి తమ స్టార్ డమ్ను ఉపయోగించుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం